ఎలా తీస్తే సీక్వెల్స్ వర్కౌట్ అవుతాయి అనేది టాలీవుడ్కు బాగానే అర్థమైంది అందుకే ఎక్కువ శాతం దర్శకులు సీక్వెల్స్పై ఫోకస్ పెట్టారు హిట్ దర్శకుడు శైలేష్ కొలను ఒక్కడుగు ముందుకేసి హిట్ యూనివర్స్ను క్రియేట్ చేశాడు హెడ్ నుంచి సినిమాలు వస్తూనే ఉన్నాయి హీరోలు మారుతూనే ఉంటారు ఒక టైంలో మాత్రం హిట్ హీరోలందరూ కలిసి చేతులు కలుపుతారట ఈ ఎపిసోడ్ గురించి చెబుతుంటే ఎప్పుడో ఆల్రెడీ సీన్ చూసేసినట్లే ఉంది కదా కోలీవుడ్ సింగం సినిమాలను హిందీలో అదే పేరుతో రీమేక్ చేస్తున్నాడు రోహిత్ శెట్టి ఇక్కడ సూర్య సింగం అయితే అక్కడ అజయ్ దేవగన్ సింగం అయితే లాస్ట్ ఇయర్ ఒక ప్రయోగం చేశాడు ఈ బాలీవుడ్ డైరెక్టర్ అక్షయ్ కుమార్ నటించిన సూర్యవంశి సినిమాకు గతంలో వచ్చిన సింబా సింగం సినిమాలను లింక్ చేశాడు దాంతో ఒకే ఫ్రేమ్ లో కలిసి కనిపించారు బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించారు హిట్ వన్ లో విశ్వక్ సేన్ హీరో అది ఒక ఏరియాలో జరిగిన క్రైమ్ స్టోరీ ఇప్పుడు హిట్ టూ లో అడబిశేష్ హీరో ఈసారి ఇంకో ఏరియాలో క్రైమ్ స్టోరీని డీల్ చేస్తున్నాడు దర్శకుడు సైలేష్ కొలను త్వరలో హిట్ త్రీ హిట్ ఫోర్ కూడా వస్తాయి వాటిలో ఇతర హీరోలు పోలీస్ ఆఫీసర్లుగా నటిస్తారు వీరందరూ కలిసి మళ్ళీ ఒక సినిమాలో కనిపించబోతున్నారు సేమ్ టు సేమ్ సూర్యవంశీ ఎపిసోడ్ ను రిపీట్ చేయబోతున్నారు హిట్ యూనివర్స్ లోకి హిట్ ప్రొడ్యూసర్ నాని కూడా అడుగుపెట్టనున్నాడు హిట్ వన్ లో విశ్వక్ సేన్ కాస్త సీరియస్ గా కేసు డీల్ చేశాడు హిట్ టూ లో అడవి శేష్ అందుకు భిన్నంగా క్రైమ్ సీన్ ను కూల్ గా హ్యాండిల్ చేస్తున్నాడు అడవి శేష్ కు ఇలాంటి క్యారెక్టర్స్ చేయడం అంటే వెన్నెతో పెట్టిన విద్య గతంలో అతను నటించిన క్షణం ఎవరు లాంటి చిత్రాల్లో తనదైన నటనతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు ఇప్పుడు హిట్ టూతో తో అదే సీన్ మరోసారి రిపీట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి డిసెంబర్ రెండున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది